ఈ రోజు ఓటో తారీఖు కదా, పింఛన్ ఇచ్చినారా? ఓటో తారీఖు ఆడ ఇస్తారు. నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చినాయని ఆడుస్తున్నారు ముసలి. ఎందుకనంటే వాళ్ళు నాలుగు ముట్టుకొచ్చి లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టిచ్చినట్టు అవతాతలకి అని చెప్పినట్టు వీళ్ళు ఏమని చెప్పినారు, అత్ర కోసం ఇప్పుడు ఇస్తే వెనక పడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, ఈయన గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు తట్టిచ్చినాడు ఆయనే మాకు మా బిడ్డ అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చిన్న పదనైనా ఎవరైనా ఎవరైనా సమస్తం జగన్. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తారు. మన ఆయన లచ్చినంగా నూరేళ్ళు ఉండాలి జగన్, నూరేళ్ళు ఉండాల జగన్ నా ఆవిసి పోసుకొని నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టించేసినాడు. ఇప్పుడు పింఛన ఇళ్ళకి ఎత్తుకొచ్చేసింది చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకే చంద్రబాబు నాయుడే చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే వాన కురదు, పైరు పండదు, ఆ బోబాకులు పోయి మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టించుకోవాలి సందల దాకా. ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్, బంగారాలా మన ఇంటికి వస్తాయి, అన్ని వస్తాయి, మంచి చేసినాడు కానీ చెడ్డ చేయలే. వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మనకేం కావాలో నీళ్ళకి వచ్చినాయి, 18,000 పడ్డాయి, ఆ పింఛన్ ఇచ్చినాడు. ఏదో మనకు ఇంకేమైనా కావాలి నాయన అంటే ఆమెకు కూడా ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు, అన్నీ చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు దున్నపోతున్నట్టున్నాడు, దున్నపోతాడు లాస్ట్ లెక్కొచ్చేటప్పటికే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా, ఏ బస్సుకు పోవాలి వాళ్ళు, ఏడ నుంచి రావాలా, ఈ పింఛన్ ఎట్ట తీసుకోవాలా, వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా, వాళ్ళు ఏడపోతాం మనమైతే పోతాం, వాళ్ళు బాగా వెళ్తారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళ అయ్యి పుణ్యము బంగారు నాయన అని ఆయన గురించే ఇప్పుడు పింఛన్ కూడా లేకుండా పోయింది మనకు. తెచ్చిస్తున్నాడు పిలుస్తున్నాడు ఎన్ని గంటలకి, నాలుగుకే నాలుగు మూటికి గోళ్ళు లాగొట్టేది లేండమ్మా పింఛన్ ఇస్తామని. అయ్య మా మహానుభావుడు పుణ్యం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అట్ట తోడు రానే బళ్ళే వాడికేనే ఎయ్యం. ఆ జగన్ గెలుస్తాడు ఈసారి, జగనే 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 జగనే.